పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని సామెత. అలాగే శరీరానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంగ్లీష్ వైద్యాన్ని ఆశ్రయించి వేలకు వేలు ఖర్చు చేస్తాం. అయినా ఒక్కోసారి ఫలితం రాకపోగా సైడ్ ఎఫెక్ట్లు అడిషనల్ గా వచ్చి పడతాయి. కానీ మన సాంప్రదాయ జీవన విధానంలో అనేక శారీరక సమస్యలకు సింపుల్ పరిష్కారాలున్నాయి. పైగా అవి సహజ సిద్ధమైనవి కావడంతో ఒంటికి సహజత్వాన్ని నిగారింపును తెస్తాయి. అటువంటి తరహాల్లో గంజి ఒకటి. మనం అన్నం ఉడికించేటప్పుడు ఒంపి పారబోసే గంజిలో బోలెడు పోషకాలున్నాయి. ఇంకా పలు శారీరక సమస్యలకు గంజి అద్భుత నివారణలా పనిచేస్తుంది. గంజిలో ఓ కాటన్ బాల్ ముంచి దాన్ని ముఖంపై మొటిమలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోవడమే కాకుండా అక్కడ వాపు మచ్చలు రావు. ఈ పానీయంలో మన శరీరానికి కావలసిన అత్యంత కీలకమైన 10 రకాల అమైనో యాసిడ్లున్నాయి. ఇవి మనకు తక్షణ శక్తినిస్తాయి. కండరాలను పటిష్టం చేయడమే కాకుండా మనల్ని ఉత్తేజంగా ఉంచుతాయి. చర్మంపై వచ్చే దురదలు మంటలను తగ్గించడానికి గంజి బాగా పనిచేస్తుంది. కొద్దిగా గంజి తీసుకుని బాగా చల్లార్చిన తరువాత చర్మంపై సమస్య ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేస్తే దురదలు మంటల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ గంజి నీటిని ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత కడిగితే ముఖ సౌందర్యం పెరుగుతుంది. చర్మానికి సహజ సిద్ధమైన మెరుపును ఇచ్చే లక్షణాలు గంజిలో చాలా ఉన్నాయి. ఇవి ముఖాన్ని కాంతివంతం చేస్తాయి. వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలను దూరం చేస్తాయి. షాంపూతో తలస్నానం చేశాక గంజి నీటిని వెంట్రుకలకు పట్టించి కొంతసేపటి తర్వాత మళ్లీ స్నానం చేయాలి. ఇలా చేస్తే కురులకు ఆరోగ్యమే కాకుండా ఒత్తుగా నిగనిగలాడేలా పెరుగుతాయి. గంజి నీటిలో బట్టలను నానబెట్టి కొద్దిసేపటి తర్వాత ఉతికితే మంచి మెరుపు వస్తుంది. వాటికి ఉండే మురికి కూడా వదులుతుంది.